సో ఇదే జ్యూసర్ మీకు ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తాను ఇదంతా ఇది సో ఫస్ట్ ఆయన చెప్పగానే 60,000 జ్యూసర్ అంటే నేను ఏదైనా బంగారంతో చేసి ఉంటారో సిల్వర్తో చేసి ఉంటారో అనుకుంటా లేదు ప్లాస్టిక్తోనే చేశారు కాకపోతే చూద్దాం సో ఇవాళ మనం ట్రై చేయబోయేది ఏంట్రా యాపిల్ యాపిల్ ఆరెంజ్ ఆరెంజ్ సెలరీ క్యారెట్స్ సెలరీ అండ్ కేల్ కేల్ అనేది సో అశోక్ నన్ను అడిగాడు ఇది వేరే బ్లాగ్ చేద్దామని నేను చెప్పాను రెండు బ్లాగులు చేసే ఓపిక లేదు సో ఇది $500 కాఫీ మిషన్ ఇది ఎలా ఆపరేట్ అవుతుందో ఇది కూడా చేసి చూద్దాం ఓకే హలో ఫ్యామిలీ నేను మళ్ళీ మీ రవి సో అశోక్ అని రిచ్మండ్లో నాకు తమ్ముళ్ళు అంటాడు చాలా రోజులైంది ఈయన కలిసి అని వచ్చాను అదే కాకుండా ఇంతకు ముందు వచ్చినప్పుడు ఈయన కృష్ణా డిస్ట్రిక్ట్ వాడు కదా మా వైజాగ్లో పేదోడు కాదు బాగా డబ్బున్నోళ్ళు 60,000 రూపాయలు ఇచ్చి ఒక జ్యూసర్ కొన్నాడు లాస్ట్ టైం మీకు చూపించాం కదా అంటే బిఫోర్ ఆ జ్యూసర్ గురించి మాట్లాడేటప్పుడు కరెక్ట్గా 7 రోజుల్లో ఒక అద్భుతమైన కంట్రీ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈలోగా హోమ్ బ్లాగ్స్ కొన్ని చేద్దామని అనుకున్నా అందుకే కార్ ఫైనలైజేషన్ చేశాను తర్వాత బెస్ట్ బైలోని ఎలక్ట్రానిక్స్ చేశాం కదా ఇప్పుడు వచ్చి ఈయన జ్యూసర్ ట్రై చేద్దాం ఎలాంటివాడు అంటే నా వెజిటబుల్స్ నా చేత తెప్పించాడు నా వెజిటబుల్స్ నా ఫ్రూట్స్ నేను తెచ్చుకున్నా సో జ్యూస్ అంతా నేనే తీసుకెళ్ళిపోతా అర్థమైందా ఓకే సో ఈయన 60,000 జ్యూసర్ ట్రై చేద్దాం ఇది అవసరమా ఏదో ఫన్ విధంగా చేద్దామని అదే మర్చిపోయి నీ కాఫీ మిషన్ కూడా ఉంది కదరా అయ్యో ఇదే చేసేద్దాం రెండు రోజులు కాఫీ మిషన్ లో కాఫీ మిషన్ అది ఎంత $500 కాఫీ మిషన్ $500 ఓకే సో కాఫీ మిషన్ అప్రాక్సిమేట్గా 30-40,000 అనుకోండి 60,000 జ్యూసరు 40,000 కాఫీ మిషన్ ఎలాగ ఆపరేట్ అవుతుంది సరదాగా ఫన్ వేగా చూద్దాం అది అది ఇవ్వాలి సో ఆరెంజెస్ అయితే మాత్రం పీల్ చేయాలి ఎందుకంటే ఆరెంజ్ తొక్క అయితే తీయదు యాపిల్ హోల్ యాపిల్ వేసేయచ్చు ఇది సెలరీ ఇది కేల్ ఇది క్యారెట్ సో ప్లాన్ ఏంటంటే రెండు రకాల జ్యూసులు చేద్దామని ఒకటి యాపిల్ ఆరెంజ్ అండ్ క్యారెట్ జింజర్ పీస్ అంటే అల్లం కూడా కొంచెం తర్వాత ఈ వెజ్జీస్తోని క్యారెట్ యాపిల్ ఈ రెండు రకాలు అరే నేను ఇంకా ఎడిటింగ్ చేయను డైరెక్ట్ చేయడం వాళ్ళేసి సౌండ్ వస్తే సౌండ్ తర్వాత తగ్గిస్తాను సో ఇది మన 60,000 జ్యూసర్ సో సౌండ్ అంత ఎక్కువ రాదా బాగానే ఉంది సో హోల్ క్యారెట్ అలా వేసేయచ్చు కట్ చేయక్కర్లేదు సరే అలా క్రష్ అయిపోతుందా ఇప్పుడు ఒక యాపిల్ అయినా హోల్ యాపిల్ వేసినా అది తీయాలా యాపిల్ ఒక్కటి పూర్తిగా వేసేసాం అయిందా సో అదే మొత్తం అంతా చూడండి చూసారా క్యారెట్ పల్ప్ వచ్చేస్తుంది యాపిల్ కూడా అంటే యూజువల్గా జ్యూసర్లో ఏంటంటే మామూలు జ్యూసర్లు వేస్తే చాలా జ్యూసు వచ్చినప్పుడు వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఎంత డ్రైగా ఉందో మొత్తం జ్యూస్ అంతా పిండేసింది సో మళ్ళీ హోల్ యాపిల్ వేస్తున్నా నువ్వు ఎన్ని ఎన్ని చేస్తావా డ్రింక్స్ ఎన్ని ఎన్నిసార్లు చేసుకో వాడతావు ఇది వీక్లీ త్రీ టైమ్స్ చేస్తావా సో దీని గురించి సెపరేట్గా ఫ్రిడ్జ్ కొన్నాడు వెజిటబుల్స్ కోసం సో యాపిల్ క్యారెట్ వేసాం కదా ఇప్పుడు ఆరెంజ్ వేస్తున్నాం జింజర్ తొక్కతో వేస్తావా కట్ చేయాలి యాజ్ ఇట్ ఈస్ వేస్తావా రికార్డ్ చేయాలరా సో ఇక్కడ పల్ప్ అంతా వచ్చేస్తుంది చూడండి ఇందులోంచి ఇది ఓపెన్ చేస్తే ఫ్రెష్ జ్యూస్ మిక్స్ అయిపోయి ఇందులో హనీ ఏమైనా వేస్తావు నువ్వు యూజువల్గా వేసుకోవచ్చా భలే ఉందిరా 100 రూపాయలు అప్పుడే చాలా హెల్దీ అన్నీ బాగున్నాయి కానీ నాకు 60,000 ప్రైస్ ట్యాగ్ నచ్చలేదు అంటే మనం ఎఫోర్డ్ చేయలేమని ఈ వ్లాగ్ బాగా వెళ్ళింది అనుకో ఈ వ్లాగ్లో వచ్చిన డబ్బులతో నేను చూసుకుని అనుకుంటాడు ఓకేనా సో ఇంకా ఇది అయిపోయింది ఇంకా నెక్స్ట్ కాఫీ మిషన్ కూడా చూపిద్దాం సో బోర్ కొట్టించుకుండా మొత్తం అయిపోయాక చేస్తాను ఒక సెలరీ నెక్స్ట్ ఓకే సో ఇది డ్రింక్ 1 ఇది చూసాం కదా ఒక బాటిల్ వచ్చింది తర్వాత మనం ట్రై చేద్దాం ఎలా ఉందో ఏచ్చు ఇందులో షుగర్ కానీ ఏది యాడ్ చేయలేదు హనీ ఏది యాడ్ చేయలేదు న్యాచురల్గా ఎలా ఉందో తాగి చూద్దాం ఆల్రైట్ టేస్ట్ టైం షుగర్ ఏమి యాడ్ చేయకుండా హనీ ఏమి యాడ్ చేయకుండా సూపర్ ఉంది ఫ్రెష్ ఆర్గానిక్ చాలా హెల్దీ సో ఇది ఇప్పుడు రెండో డ్రింక్ కూడా చేసి చూపిస్తాం రెండోది ఏంటంటే వెజ్జీస్ సో పిల్లలకి వాటికి డ్రింక్ అవి తాగరు కదా సో అనుష్క లాంటి లేకపోతే చిన్నపిల్లలకి ఇలా ఇచ్చేస్తే స్వీట్నెస్ ఉంది వెజ్జీస్ రిచ్నెస్ ఉంది అంతా ఉంది కాబట్టి ఫెంటాస్టిక్ వే మాట అది సూపర్ ఉంది రెండో డ్రింక్ చేద్దాం ఇప్పుడు రెండో జ్యూస్ వెజ్జీస్ మాట కేల్
కేల్ ఏమో చాలా ప్రోటీనేషియస్ అన్నమాట. ఇది నా ఫేవరెట్ గ్రీన్స్. స్పినచ్ కాకుండా నేను అన్నింటిలో కేల్ వేసుకుంటాను. కేల్, సెలరీ, యాపిల్ యాపిల్ క్యారెట్, ఇది వెజ్జీ జ్యూస్లో చేద్దాం. రెడీనా? సో వేరే రకం జ్యూస్ చేసే ముందు ఏం చేసామంటే అందులో వాటర్ వేసేస్తే కొంచెం లోపల ఉందంతా పల్ప్ అది క్లియర్ అయిపోయి ఇలా వచ్చేస్తుంది. ఇదే చేయాలి, ఇది ఓపెన్ చేయాలి, అది ఆటోమేటిక్. సో ఇది క్లీనింగ్ అంతా అయిపోయాక క్లీనింగ్ కూడా చూపిస్తాయి ఎలా చేయాలి అంటే అని. సో ప్యూర్ వెజిటబుల్ జ్యూస్ అయితే తాగడానికి కష్టం కాబట్టి యాపిల్ అండ్ క్యారెట్స్ అయితే యాడ్ చేస్తున్నాం. ఇది సెలరీ మొత్తం వేసాడు కదా, సో సెలరీ పూర్తిగా, క్యారెట్స్, సెలరీ మొత్తం అయిపోయాక చూపిస్తాయి. కేల్ ఎలా ఇలా వేసాడు కదా, ఇది కేజీ చూసారు కదా, ఇది పడుతుందా? సో కేల్ చూడండి, ఇక్కడ జ్యూస్ కలెక్ట్ అయిపోతుంది. తర్వాత ఓపెన్ చేద్దాం. మొత్తం అసలు పల్ప్ అంటే ఎంత డ్రై ఉందంటే మొత్తం అంతా లాగేసింది అన్నమాట, ఎక్స్ట్రాక్ట్ చేసేసింది. ఓకే, ఇక్కడ ట్యాంక్ ఫుల్ అయ్యింది కాబట్టి తిప్పేద్దాం, చూద్దాం ఎంత వస్తుందో. జ్యూస్ చూసారా, వెజ్జీ. ఇది కూడా ఒక రెండు బాటిల్స్ వస్తుందా మొత్తం అయ్యేసరికి? సో ఇది గైస్ మొత్తం అది అయిపోయాక అది కూడా టేస్ట్ చేసి చూద్దాం. ఆ తర్వాత కాఫీ మిషన్ కూడా క్విక్గా చూసేద్దాం. సో మొత్తం అయిపోయింది చూడండి, గ్రీన్స్ అన్ని రకాల కలర్స్, క్యారెట్ ఆరెంజ్, కేల్ గ్రీన్, తర్వాత సెలరీ. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం, మోస్ట్ ఇంపార్టెంట్ అది. ఓకే, ఇప్పుడు వెజ్జీ అండ్ ఫ్రూట్ ఇది ఎలా ఉందో చూద్దాం. ఇది కొంచెం చేదుగా లేదు కానీ అంత స్వీట్గా కూడా లేదు, కాకపోతే మనం యాపిల్స్ ఆరెంజెస్ కొంచెం ఎక్కువ వేయాలి కానీ చాలా టేస్టీగా ఉంది ఇది కూడా, సూపర్. ఇది చిల్ చేసి తాగితే చూసారా, ఇప్పుడు మనకి మొత్తం అప్రాక్సిమేట్ 3-4 బాటిల్స్ అయితే వస్తుంది జ్యూస్. అది ఒక ఫ్యామిలీ ఆఫ్ ఇద్దరు ముగ్గురు అంటే ఈజీగా 1 వీక్ దాటి వస్తుంది అనమాట. వెరీ వెరీ యూస్ఫుల్. నేను కూడా కొందామని ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నాను, నిజంగా నచ్చింది ప్రాసెస్. సో ఇది మనం చూసారు. ఇప్పుడు కాఫీ మిషన్ చూద్దాం. అండ్ కాఫీ మిషన్ కూడా ఎక్స్పెన్సివ్ కొన్నాడు, నేనంత కాఫీ డ్రింకర్ కాదు కానీ కాఫీ లవర్స్కి అయితే సూపర్గా ఉంటుంది, చూద్దాం అది. సో ఒక చిన్న పిల్లకి ఇద్దాం. ఆర్య, నువ్వు తాగి నాకు కరెక్ట్గా చెప్పాలి నచ్చిందా లేదా, స్వీటా ఎలా ఉంది నువ్వు కరెక్ట్గా చెప్పాలి. నాకు టేస్టీ ఉందా, తాగుతావా? మరి వెజ్జీ జ్యూస్ కూడా తాగి చెప్తావు ఎలా ఉందో, ఎలా ఉంది నచ్చిందా? అది చూసారు కదా, అమ్మాయికి అయితే మనం ఏం ట్రైనింగ్ ఇవ్వాలి, తను రియల్గా చెప్తుంది. ఇప్పుడు అది కొంచెం స్వీట్గా లేదు కాబట్టి ఇది ఎలా ఉంది, ఇది తాగి చూడు ఎలా ఉందో, లేదా రెండు మిక్స్ చేద్దాం బాగాలేకపోతే అంటే నీకు నచ్చకపోతే. కైండ్ ఆఫ్ గుడ్, వెరీ గుడ్, రెండు మిక్స్ చేసేసి అది. ఇప్పుడు అది చేదుగా వెజీలా ఉందంటే రెండు మిక్స్ చేసి తాగొచ్చు అన్నమాట. అది యు లైక్ ఇట్, గుడ్ జాబ్. బట్ బోత్ టేస్ట్ ఇస్ ఇట్ టేస్ట్ లైక్ బోత్ బట్ సమ్ బట్ ఇట్ నీడ్స్ టు బి లిటిల్ చిల్ రైట్, ఫ్రిడ్జ్ లో పెడితే కొంచెం సేపు అప్పుడు బాగా చల్లగా ఉంటుంది అన్నమాట. అది క్లీన్ అప్ చూడండి మొత్తం. ఇది మన మొత్తం ఇది గ్రైండ్ చేసేది ఇదే కదా, ఎంతసేపు పడుతుందా క్లీనింగ్? 2-3 మినిట్స్ అంట క్లీనప్. సో అది ఈజీనే, అంటే ఇది కూడా చూపించాలి కదా ఎంత కష్టం క్లీనప్ అది ఇది అని. సో నేను తీసుకెళ్ళిపోతున్నాను రెండు బాటిల్స్. అది అశోక్ నన్ను అడిగాడు ఇది వేరే వ్లాగ్ చేద్దామని, నేను చెప్పాను రెండు వ్లాగులు చేసే ఓపిక లేదు. సో ఇది $500 కాఫీ మిషన్, ఇది ఎలా ఆపరేట్ అవుతుందో ఇది కూడా చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ కాఫీ ఫ్రెష్ కాఫీ గ్రేన్స్ చేసేస్తామంట. ఈ కాఫీ గ్రేన్స్ మనం చూస్ చేసుకోవచ్చా, కొలంబియా దాదా ఫ్లేవర్స్? నువ్వేది వాడుతున్నావు? నేను సామ్స్ ఫ్రెంచ్ రోస్ట్, డార్క్ రోస్ట్. ఇక్కడ కాఫీ గ్రేన్స్ చేసేసి పద తొందరగా కాఫీ మగ్గు పెట్టేసి ఆన్ చేస్తున్నాను, క్లీన్ చేసుకుంటాను. ఓ, సెల్ఫ్ క్లీనింగ్? ఇన్స్టాక్ వాటర్ వస్తుంది. ఓకే, నువ్వు బ్లాక్ కాఫీ తాగుతావు మిల్క్ వేసుకుంటావా? నేను ఫ్రోత్ చేసుకుంటాను, మిల్క్ ఫ్రోత్ చేసుకుని. సో ఇక్కడ అంటే ఎంత 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 స్ట్రాంగ్గా కావాలని, హాఫ్ ఫుల్ కప్ప, హాఫ్ కప్ప, లేకపోతే ఇంకా చాలా స్ట్రాంగ్గా కావాలంటే అలాగా అని. ఇదేంటి పనులు చెప్పింది ఏంటి? స్ట్రాంగ్ కాదు ఇది యాక్చువల్లీ, అదే కాదురా, క్వాంటిటీ తక్కువ అయితే ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అయిపోతుంది కదా, అదే చెప్తున్నాను నేను. ఇదేంటి? సో మాక్సిమం గ్రైన్స్ తీసుకుంటుంది, ఎక్కువ గ్రైన్స్, ఎక్కువ గ్రైన్స్. సో గ్రైన్స్ ఎంత అమౌంట్ తీసుకోవాలో అది సెట్ చేస్తుంది. ఇప్పుడు స్విచ్ నొక్కాలా? ఆ స్విచ్ నొక్కేస్తే కాఫీ వచ్చేస్తుంది అది చూపించారు చూపించండి. సో ఆ రెండు సెట్టింగ్స్ అయిపోయి కదా, ఆన్ చేస్తే చూడండి ఫ్రెష్ గ్రెయిన్స్తో కాఫీ వచ్చేస్తుంది. ఇది యాక్చువల్లీ వాటర్ మిల్క్ కలర్. అబ్బా, మన ఎయిర్పోర్ట్ లాంజ్ ఫస్ట్ క్లాస్ ఎయిర్పోర్ట్ లాంజ్లో ఉన్నట్టు వస్తుందిరా, అంటే చూడడానికి
అది. సో ఇది వచ్చింది కాఫీ, మన ఎయిర్పోర్ట్ లాంజ్లోని మెషిన్స్ ఉంటాయి కదా ఆ లెవెల్లోని చూసారు కదా, దీనికి కొంచెం మిల్క్ షుగర్ యాడ్ చేస్తే అయిపోయింది కాఫీ. సో ఇప్పుడు దీన్ని కాఫీని స్టార్ట్ చేయడం, స్టీమ్ స్టీమ్ వస్తుంది అందులోంచి, అందులో కాఫీ పెట్టేస్తే మీకు అలాగా నురగ. సో ఇది గైస్ ఇవాళ వ్లాగ్, సుత్తి లేకుండా మీకు చెప్పాను కదా ట్రావెల్ వెళ్లే ముందర కొన్ని హోమ్ వ్లాగ్స్. ఇవాళ ఒక మీకు 60,000 రూపీస్ జ్యూసర్, 40,000 రూపీస్ కాఫీ మిషన్, నావి కాదు ఇవి. సో ఎవరైనా షో ఆఫ్ అనుకుంటే నాదైతే షో ఆఫ్, వచ్చి చూపిస్తున్నా. నేను కూడా జ్యూసర్ కొనుక్కుందాం అనుకుంటున్నా, చాలా వర్త్ ఇట్ అనిపించింది. సో సింపుల్గా లెస్ దెన్ 10 మినిట్స్ ఉంటుంది అనుకుంటున్నా, మొత్తం చేస్తే తెలుస్తుంది. సో మర్చిపోకుండా ఇంకా రవి తెలుగు ట్రావెల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రవి తెలుగు ట్రావెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మళ్ళీ చెప్తున్నాను, ఒక అద్భుతమైన కంట్రీ, హిస్టారిక్ కంట్రీ, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఈజిప్ట్ సిరీస్ని తలదన్నే కంట్రీ వ్లాగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో ఇన్ 10 ఇన్ 7 డేస్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది అది.